ఎక్కువ మంది కౌన్సిలింగ్ కోసం సలహాల కోసం ఫోన్ చేసినప్పుడు అందరూ చెప్పేటువంటి కామన్ ప్రాబ్లం ఏంటంటే మాకు నిద్ర పట్టడం లేదు ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు నిద్ర రానందువల్ల ఆ ప్రభావం మా జీవితంలో ఉంది పక్క రోజు యాక్టివ్గా ఉండడం లేదు చేసే పని మీద దృష్టిపోవడం లేదు ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంది అని ఎక్కువ మంది వారి కంప్లైంట్ చెప్తుంటారు కాబట్టి ఈ వీడియోలో నిద్ర లేమికి సంబంధించిన ఒక స్పష్టత కోసం ప్రయత్నం చేద్దాం నిద్రలేమి అనేటువంటి డిజార్డర్ వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మనం ప్రతిరోజు రాత్రి ఆరు గంటలకన్నా తక్కువ సమయం నిద్రపోతూ ఉంటే నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్గా ఉండేటువంటి ఫీలింగ్ లేకుండా ఉన్నట్లయితే వారానికి మూడు రోజులు పైగా ఒక నెలపాటు అదేవిధంగా కంటిన్యూ అవుతూ ఉంటే మనం నిద్రలేమి అనేటువంటి డిజార్డర్తో బాధపడుతున్నట్లు మనం గుర్తించాలి ఈ నిద్రలేమి వల్ల మానసిక శారీరక నష్టాలు ఎన్నో ఉన్నాయి దీనికి సంబంధించి కారణాలు ఏంటో విశ్లేషణ చేస్తే స్థూలంగా మూడు కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి అనారోగ్యం తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉన్నప్పుడు లేదా శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నప్పుడు లేదా గురకబెట్టేటువంటి అలవాటు ఉన్నప్పుడు లేదా వృద్ధాప్యంతో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో నిద్ర పట్టడం చాలా కష్టం అదేవిధంగా రెండవది స్టైల్ మన లైఫ్ స్టైల్ వల్ల నిద్ర రాకపోవడం కొంతమంది నైట్ డ్యూటీలు ఉంటాయి అలా నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది కొంతమంది నైట్ పార్టీలు ఉంటాయి ఆ పార్టీల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి నిద్రకు సంబంధించినటువంటి హెచ్చుతగ్గులు డిజార్డర్స్ ఉంటాయి కొంతమంది మద్యం సేవించే అలవాటు ఉంటుంది ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది ఈ ఆల్కహాల్ తాగే వాళ్ళకు కూడా ఈ నిద్రకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉంటాయి కొంతమంది ఎలాంటి ఎక్సర్సైజు చేయరు శారీరక వ్యాయామం ఏమి ఉండదు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఊబకాయం ఉంటుంది ఊబకాయంతో పాటు నిద్రలేమి కూడా ఉంటుంది కొంతమంది ఎప్పుడూ మొబైల్తోనో ల్యాప్టాప్తోనో లేదా టీవీ ముందో కూర్చొని స్క్రీన్ టైంని ఎక్కువ పెంచుతారు దీనివల్ల కూడా నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది ఇంతకు ముందు కాలంలో తొమ్మిది పది గంటలకంతా అందరూ పడుకునేవాళ్ళు విలేజెస్లో అయితే చెప్పాల్సిన పని లేదు పది గంటలకల్లా ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు పట్టణాలు మారిపోయాయి విలేజెస్ మారిపోయినాయి రాత్రి పన్నెండు గంటల దాకా ఫ్యామిలీ అంతా మేలుకునేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి చేంజెస్ కూడా ఈ నిద్ర రాకపోవడానికి లేమి అనేటువంటి డిజార్డర్ రావడానికి కారణంగా మనం భావించాలి మూడవది అతి ప్రధానమైనది ఆందోళన కలిగించేటువంటి సమస్యలు ఆర్థిక సమస్యల్లో ఉన్నవాళ్ళు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి వారు ఆ వ్యాపారాల్లో నష్టాలను చవిచూసే వాళ్ళు ఎక్కువగా ఈ డిజార్డర్తో ఉంటారు కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు డైవర్స్ తీసుకునేవాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఈ డిజార్డర్తో ఉంటారు ఎవరైనా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే దానికి సంబంధించినటువంటి ఆలోచనలతో పట్టకుండా ఉండే సమస్యలు కూడా ఉంటాయి ఒంటరితనాన్ని అనుభవించే వాళ్ళకు కూడా నిద్ర పట్టడం చాలా కష్టం లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఎదుర్కొన్న వాళ్ళు ఆ మనస్తాపంతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ నిద్రలేమిని అనుభవిస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా అనారోగ్య కారణాలు లైఫ్ స్టైల్ కారణాలు ఆందోళన కలిగించే అంశాలు ఈ మూడు కలిపి మనకు నిద్ర లేకుండా చేస్తాయి ఈ నిద్ర లేకపోవడం వల్ల అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తవం ఏంటంటే చాలామందికి ఈ సమస్య ఉంది అని తెలుస్తుంది కానీ ఏం చేయాలో కూడా కొంతమందికి తెలుసు కానీ ప్రయత్నం చేయరు ప్రయత్నం చేయకుండా నిద్ర రావడం లేదు నిద్ర రావడం లేదు లేదన్నటువంటి కంప్లైంట్ మాత్రం చేస్తుంటారు కాబట్టి ఏం చెయ్యాలో మనం తెలుసుకుందాం ఏం చెయ్యాలి అన్న దాంట్లో మొట్టమొదటిది ఒకే సమయాన్ని అలవాటు చేసుకోవాలి అది మీకు ఏ సమయం అయితే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయాన్ని అలవాటు చేయాలి ఉదాహరణకి పది గంటలకు పడుకునే అవకాశం ఉంటే ప్రతిరోజు పది గంటలకు పడుకునేటట్లుగా మనం మన బాడీని అలవాటు చేయాలి లేదు పదకొండు గంటలకే అవకాశం ఉంటుందంటే పదకొండు గంటలకే పడుకునేటట్లు ఈ బాడీని మనం అలవాటు చేయాలి అంటే నిద్రపోవడానికి ఒకే సమయాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఇది మొట్టమొదటిది రెండవది ప్రతిరోజు ఒంటికి చెమట పట్టాలి ఎక్సర్సైజ్ చేయాలి చాలామందికి ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని తెలుసు వాకింగ్ చేస్తే మంచిదని అందరికీ తెలుసు కదా కానీ చెయ్యరు అలా చేయకపోవడానికి వాళ్ళ బద్ధకం కారణం కావచ్చు బిజీ స్కెడ్యూల్ కారణం కావచ్చు ఏది ఏమైనప్పటికీ నీకు నిద్ర రావడం లేదు అంటే కన్నా ఖచ్చితంగా ఈ శరీరానికి చెమట పట్టాలి ఉదయం పూట ఒక వన్ అవర్ చేయొచ్చు వీలుంటే ఈవినింగ్ కూడా చేయొచ్చు మొత్తానికి శరీరానికి చెమట పట్టేలాగా మనం చూసుకోవాలి ఇది రెండవది మూడవది చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆఫీస్ నుంచి రావడము లేదా బిజినెస్ నుంచి రావడము పది గంటలకు తినడం పదిన్నరకి పడుకోవడం ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ పడుకోవడానికి మూడు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడు ఆహారం డైజెషన్ అంతా అయిపోతుంది మనం నిద్రపోయేసరికి అప్పుడు ఫిజికల్గా మెంటల్గా రెండు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు పది గంటలకు తినేసి పదిన్నరకు పడుకుంటే మీరేమో పడుకోవడానికి ప్రయత్నం చేస్తారు లోపలేమో ఆ జీవక్రియలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల పూర్తి రెస్ట్ ఉండే అవకాశం లేదు కాబట్టి రెస్ట్ అంటే మెంటల్గా ఉండాలి ఫిజికల్గా ఉండాలి అందువల్ల ఖచ్చితంగా ఒక మూడు గంటల ముందు కనీసం ఒక రెండు గంటల ముందైనా చేసేసే అలవాటు చేసుకోవాలి అదేవిధంగా పడుకునే ముందే వేడి నీటితో స్నానం చేయడం పాలు తాగడం అరటి పండు తినడం ఇవి అలవాటు చేసుకోవాలి ఇంకా ముఖ్యంగా మెడిటేషన్ అండ్ యోగా ఈ రెండు ప్రాక్టీస్ చేసినట్టయితే కన్నా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది ఆ మానసిక ప్రశాంతతతోనే మనం నిద్రలోకి వెళ్ళొచ్చు ఇంకా పడుకునే ముందు పుస్తకాన్ని చదవడం లైట్ మ్యూజిక్ వినడం ఈ అలవాటు చేసుకుంటే మంచిది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పడుకోవడానికి ముందు ఆటో సజెషన్స్ ఇచ్చుకోవడం మేలు అంటే మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు చాలా సుఖంగా ఉన్నట్టు రిలాక్స్డ్గా ఉన్నట్టు మీకై మీరే ఆలోచించుకుంటూ మీకై మీరే మాట్లాడుకుంటూ నిద్రలోకి వెళ్ళడం అన్నది కూడా చాలా మంచి పద్ధతి మీరు అనుకోవచ్చు లేదండి ఇవన్నీ చేస్తున్నాం అయినా కూడా నిద్ర రావడం లేదు అంటే కన్నా అది తప్పు అది అబద్ధం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కన్నా ఆ ప్రయత్నంలో ఎంత కాన్ఫిడెంట్గా చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్ ఉదాహరణకి మీరు మనసులో కనుక నేను బుక్ చదివినా నిద్ర రాదు నేను మ్యూజిక్ విన్నా నిద్ర రాదు లైట్ ఆపినా నిద్ర రాదు పాలు తాగినా నిద్ర రాదు అరటి పొండు తిన్నా నిద్ర రాదు ఏం తిన్నా నిద్ర రాదు 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 అనుకుంటూ ఉన్నారనుకోండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాదు అలా కాకుండా దాన్ని పాజిటివ్గా మార్చుకొని ఇవి చేస్తే ఖచ్చితంగా నిద్ర వస్తుంది ఎందుకు రాదు అని మీకే మీరు అనుకోవాలి అది ఆటో సజెషన్స్ అంటే ఆటో సజెషన్స్ అంటే మీకై మీరే సలహాలు ఇచ్చుకోవాలి మీకై మీరే విమర్శించుకోవాలి మీకై మీరే నచ్చజెప్పుకోవాలి అన్నీ మీకై మీరు చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆ కాన్ఫిడెన్స్తో పాటుగా మీకు నిద్ర వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైతే నమ్మకం ఉండదో ఆ నమ్మకం లేని వాళ్ళకి నిద్ర రాదు ఎందుకంటే అనేక వీడియోస్ చూస్తూ ఉంటాం అనేక మంది డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇవన్నీ చేయాలని కూడా చాలామందికి తెలుసు కానీ చాలామంది ఏం చేస్తారంటే అవన్నీ నాకు పనిచేయడం లేదండి అంటారు అలా పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే మీరు నమ్మడం లేదని అర్థం ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా ఎంతోమంది నిద్రకు సంబంధించి పరిశోధన చేసిన తర్వాత తెలుసుకున్నటువంటి విషయాలే కనిపెట్టిన విషయాలు ఇవి మీకు పనిచేయడం లేదంటే అర్థం ఏంటి మీరు వాటిని నమ్మడం లేదని అర్థం సమస్య ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు అండి కానీ ఆ తెలిసిన దాన్ని నమ్మడం అనేది ప్రధానం అలా నమ్మకపోతే నీ మనసే నీకు శత్రువుగా మారుతుంది అప్పుడు నీకు వ్యతిరేకంగా అది ప్రవర్తిస్తుంది అందువల్ల మీకు ఏ టెక్నిక్ కూడా ఉపయోగపడదు చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే ఇది నాకు ఉపయోగపడదు ఇది నాకు పని చేయదు ఇవి ఇవన్నీ వేస్ట్ అండి ఈ మాటలు మాట్లాడడం మానేయాలి ఈ మాటలు మాట్లాడడం మానేసి నమ్మాలి నమ్మి ప్రాక్టీస్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది అదేవిధంగా కొన్ని పనులు చేయకూడదు ఆ చేయకూడన పనులు కూడా మనం మాట్లాడుకుందాం నిద్రకు ముందు టీ తాగడం కాఫీ తాగడం కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి అదేవిధంగా కారంతో కూడినటువంటి ఆహార పదార్థాలు తినడం ఎక్కువ అన్నం తినడం అంటే కడుపు నిండా అన్నం తినడం ఈ రెండు కూడా మనం మానుకోవాలి ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవాళ్ళు నాలుగు గంటల ముందు ఆల్కహాల్ తాగడం మానేయాలి కొంతమంది పగలు నిద్రపోతారు ఆ ప్రభావం నైట్ మీద పడుతుంది కాబట్టి పగలు గనక కొనుకు తీసే పని అయితే కేవలం పది నుంచి ముప్పై నిమిషాల లోపల మాత్రమే ఆ న్యాప్ అనేది ఉండాలి అంతకంటే ఎక్కువైనట్లయితే ఆ ప్రభావం రాత్రి మీద పడుతుంది అది మరలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అందువల్ల పగటి పూట ముప్పై నిమిషాలకు మించి నిద్రపోవడం అన్నది మంచి అలవాటు కాదు ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల నుంచి పెద్దల వరకు బెడ్రూమ్లోనే ల్యాప్టాప్లు మొబైల్స్ పెట్టుకొని ఆ చీకట్లోనే ఆ స్క్రీన్ చూస్తూ అలా నిద్ర రానందు వల్ల అటు ఇటు దొర్లుతూ మరలా ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఉండే అలవాటు చాలామందికి ఉంటుంది బెడ్రూమ్లోకి మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ ఇలాంటివి మనం బెడ్రూమ్లో ఉంచుకోకూడదు అవసరమైతే హాల్లో చూసి నిద్ర వచ్చిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోవడం వేలు ఎప్పుడైతే బెడ్రూమ్లో ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఉంటాయో నిద్ర రానప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ తీసుకొని ఏదో ఒక ప్రోగ్రామ్ చూడడం ఇంకా ఆ ప్రోగ్రాం ప్రోగ్రామ్ మీద మరొక ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రామ్ చూసుకుంటూ అలా నిద్ర లేని రాత్రులు గడిపేస్తారు చాలామంది అందువల్ల ఇది ఒక బ్యాడ్ హ్యాబిటే ఎక్కువ మందికి అలవాటు ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే చాలామంది బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత గొడవలు అన్నీ గుర్తొస్తాయి గొడవలు గుర్తు రావడం ఇరిటేషన్ వచ్చేటువంటి మాటలు మాట్లాడుకోవడం ఒకరు చేసిన తప్పుల్ని ఇంకొకరు ఎత్తి పొడుచుకోవడం ఇలా భార్యాభర్తల మధ్యగాన గొడవలు పెట్టుకునేటువంటి మనస్తత్వం ఉన్నట్లయితే ఆ రాత్రి అంతా వారికి కాలరాత్రి అవుతుంది ఎందుకంటే ఆ ఇరిటేషన్లో నుంచి ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ చేరిపోయి ఇంకా ప్రశాంతంగా నిద్ర వచ్చే అవకాశం లేదు అందువల్ల బెడ్ మీదకి వచ్చిన తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏదైతే ఉంటాయో వాటిని మాట్లాడుకోవడం మానేయాలి అంటే మన మూడ్ హ్యాపీగా ఉన్నట్లయితే ఆ హ్యాపీ మూడ్లోంచి మీకు హ్యాపీ స్లీప్ వస్తుంది లేదనుకుంటే ఆ డిస్టర్బెన్స్ ఉండిందంటే కానీ ఖచ్చితంగా మీకు నిద్ర రాదు కొంతమందికి నిద్ర రాకపోతే అలానే మేలుకొని ఉండడమో లేదా కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉండడమో చేస్తుంటారు నిద్ర రాలేదు అంటే కన్నా వెంటనే బెడ్ మీద నుంచి లేచేసి హాల్లోకి వెళ్ళిపోయి అక్కడ పుస్తకం చదవడమో లేదా ఏదన్నా ప్రోగ్రామ్ చూడడమో ఏదో ఒక పని చేసుకోవడమో చేసినట్లయితే కాసేపటికి మరలా నిద్ర వచ్చిన ఫీలింగ్ వస్తుంది అప్పుడు వచ్చి మరలా పడుకోవాలి పక్క మీదనే దొలుతూ ఉంటే అది పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది నిద్ర రాకుండా రాత్రి అంతా గడిచిపోతుంది ఏదైనా మనం అతిగా ముదిరేంత వరకు చూసుకోవడం చాలా తప్పు అందువల్ల నిద్ర పట్టడం లేదు అంటే ఆ నిద్రలేమి అనేటువంటి డిజార్డర్ని వ్యాధి కింద మార్చుకొని ట్యాబ్లెట్లు డ్రగ్స్ వాడే స్థాయికి వెళ్ళకుండా ప్రయత్నం చేసి మనకై మనమే దానిని సాల్వ్ చేసుకొని సుఖంగా నిద్రపోయేలాగా ప్రయత్నం చేయొచ్చు అలా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా డిజార్డర్ పోతుంది ఖచ్చితంగా నిద్ర వస్తుంది హ్యాపీగా మనం ఉండొచ్చు లేదనుకుంటే కన నిద్ర లేనందువల్ల ఎన్ని దుష్ఫలితాలు అయితే ఉన్నాయో అవన్నీ మన జీవితంలో అనుభవించాల్సి వస్తుంది ప్రశాంతంగా నిద్రపోలేదు అంటే కన మీ జీవితంలో ఏదో అలజడి ఉందని అర్థం మీ మనసులో ఏదో అలజడి ఉందని అర్థం ఈ అలజడులను తగ్గించుకొని ఆందోళనను తగ్గించుకొని ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయకపోతే ఇంక జీవితంలో ఆనందం ఎక్కడ దొరుకుతుంది ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది మీకు గనక నిద్రలేమి ఉంది అని కానీ మీరు భావించినట్లయితే మనం ఏదైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నామో వాటి మీద దృష్టి పెట్టండి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు అందులోంచి బయటకు వచ్చి సుఖంగా నిద్రపోతారని నేను భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కర్నపూడి కృష్ణ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో కలుసుకుందాం నమస్కారం